అమెరికా చెప్పినట్టు తోకొప్పుకుంటూ తిరిగేటువంటి యూరోప్ యూనియన్కి అసలు విషయం అర్థమైంది. అమెరికాలో పుట్టినటువంటి కంపెనీలు యూరప్ దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, లేదా యూరప్ దేశాల సంస్థలను తొక్కవతల పడేస్తున్నాయి. అమెరికన్ చట్టాల ప్రకారం ప్రారంభమైనటువంటి ఆయా వ్యవస్థలు మొనోపోలీ పాటిస్తున్నాయి. అలాంటి సంస్థల మీద ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి సరికొత్త చట్టాన్ని ఇప్పుడు యూరోప్ యూనియన్ ఆమోదించింది. ఏదైతే ఇప్పటికే వచ్చినటువంటి ఈ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు యూరోప్ యూనియన్ అంతా కలిసి. వీళ్ళు గూగుల్ కావచ్చు, ఇతర టెక్ కంపెనీలు ట్విట్టరు, యాపిలు, ఆలీబాబా, టిక్ టాక్, స్నాప్చాట్, వికీపీడియా ఇట్లాంటి మొత్తం కలిపి 19 కంపెనీలు అమెరికాలో ప్రారంభమయ్యి యూరప్ దేశాల్లో $32 మిలియన్ వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలన్నీ, ఇదే సారీ లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా యూరప్ దేశాల్లో అమెరికన్ చట్టాల ప్రకారం నడుస్తున్నాయి. వాస్తవంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో గూగుల్ ఉంది, దాని ప్లేస్టోర్లో ఏమేమి ఉండాలో గూగుల్ ఓడే డిసైడ్ చేస్తున్నాడు. కానీ భారతదేశానికి సంబంధం లేదు, భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే వాడు డిసైడ్ చేస్తారు మనం ఏది వాడాలో ఏది వాడకూడదు అన్నట్టు. యాపిల్ అయినా వాడు డిసైడ్ చేస్తున్నాడు మనం ఏది వాడాలో ఏది వాడకూడదు. దానికి ఇక్కడ మనకు కూడా మొనోపోలీ కంట్రోల్ చేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పెనాల్టీ వేసింది చూసాం, దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళా సరే కట్టమని చెప్పింది. ఇప్పుడు అక్కడ కూడా యూరోప్ యూనియన్ కూడా అట్లాగే. సౌత్ కొరియా మొన్ననే గూగుల్కి $32 మిలియన్ పెనాల్టీ వేసింది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క దేశాలు, యూరప్ దేశాలు ఈ పెనాల్టీలు వేయడానికి తగినటువంటి అధికారాలను తీసుకున్నాయి. టోటల్గా 2017 గూగుల్ మీదన $2.4 బిలియన్ పెనాల్టీ పడింది. 2018 $4.3 బిలియన్ పెనాల్టీ పడింది. 2019 $1.5 బిలియన్ పెనాల్టీ పడింది. పెనాల్టీని కంట్రోల్ చేసుకోవడానికి ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఈ సరికొత్తదైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో బిగ్ టెక్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఈ చట్టం, ఈయు డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అనే పేరులో ఏముందంటే, దీంట్లో అడాప్ట్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ బై August 2023, నీడ్ టు ట్యాకిల్ డిజిన్ఫర్మేషన్, ప్రొటెక్ట్ యూజర్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ మోర్ ఛాయిసెస్, ఎన్ష్యూర్ స్ట్రాంగర్ ప్రొటెక్షన్ ఫర్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా అందులో పెట్టుకున్నారు వీళ్ళ రూల్స్లో, కంపల్సరీగా ఉండాలని. అడాప్ట్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట మెయిన్. ఇక్కడ సరైనటువంటి నిబంధనలు లేకపోవడంతో వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నటువంటి అంశాన్ని ఇక్కడ టచ్ చేశారు. దాంతోపాటుగా అండర్టేక్ రిస్క్ మేనేజ్మెంట్, కండక్ట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, షేర్ డేటా విత్ రిలవెంట్ అథారిటీస్, ఇవన్నీ కూడా ఉండాలి. అక్కడ ఉండేటువంటి కంపెనీలకు ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలన్నటువంటి నిబంధనని తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి అమెరికా అడ్డు పెట్టకపోతే గనక ఈ పని సక్సెస్ అవుతుంది.